ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం తిరుమలకుంట ఎంపీ యూపీఎస్ పాఠశాలలో హెచ్ఎం వసంత అధ్యక్షతన మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన, తెలుగు పద్యాలు, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం వసంత మాట్లాడుతూ మాతృభాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలన్నారు. పరభాషల మోజులో పడి మాతృభాషను నిర్లక్ష్యం చేయవద్దని విద్యార్థులకు సూచించారు. మాతృభాషలో పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. భాష లేనిదే ఏ పాఠ్యాంశాన్ని నేర్చుకోలేమని, విద్యార్థులు మాతృభాష మీద పట్టు సాధిస్తే మిగతా భాషల మీద పట్టు వస్తుందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న తెలుగు పండితులు రజని మాట్లాడుతూ వాడుక భాషకు విద్యార్థులు దూరం కాకూడదని, పరభాషను నేర్చుకున్న మాతృభాషను విస్మరించకూడదని సూచించారు. తల్లి వంటిది మన భాష, జాతి జీవనాడి మాతృభాషగా వివరించారు. ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థులు తెలుగును విస్మరించకూడదని, తెలుగు భాష అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. అనంతరం తెలుగు భాషపై నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ముత్యాలరావు, హెచ్ఎం వసంత, ఉపాధ్యాయులు ఫణికుమారి, రజని, నరసింహరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఈక్షిత, ఫోర్త్ క్లాస్. ఉపకారి కింద ఉపకారం విపరీతం కాదు సేయ వివరింపంగా, నపకారి కింద ఉపకారం నపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరువైనట్లు పామరుండు తగన్. హేమంబు కూడబెట్టిన భూమిశిల పాలంజేడు భువిలో సుమతి. తన కోపమే తన శత్రువు, తన శాంతిమే తనకు రక్షా దయా చుట్టంబావు. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు తద్యం సుమతి. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులత్తిరది ఎట్లనన్. దెప్పలుగా చెరువు నిండిన గప్పలు పదివేలు చేరుగదరా సుమతి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగున్. కనికల్ల నిజము తెలిపిన మనుజుడైపో నీతి పరుండు మహిళ సుమతి. బలవంతుడా నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేళ బలవంతమైన సర్పము చలి చీమల చేతం జిక్కి చావది సుమతి. కూరి మిగల దినములలో నేరములెన్నడూ గలుగనెరవు మరియా. కూరి మిగల సంభమైనను నేరములే తోచుచుండను నిత్యం సుమతి. లావుగల వాణి కంటెను భావింపంగా నీతి పరుండు బలవంతుడవు. గ్రామం బంత గజంబులు మావటివాడెక్కినట్లు మహిళ సుమతి. అల్పుడెప్పుడూ పలుక నాడంబరము గాను సజ్జనుండు పలుక చల్లగాను. కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు జూడజూడ రుచులు జాడవేరయ. పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోన చదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. మేడి పండు చూడు మిలిమయ్యుండును పొట్ట విప్పి చూడు పురుగులుండు. పిరికి వాడి మదిని బింక మీలగుర విశ్వదాభిరామ వినురవేమ. That's a good one.